Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నమస్కారం, నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. రఘురామకృష్ణదాస్ గారి గాయాల గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. రఘురామకృష్ణరాజు గారి గాయాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటి దశకు చేరుతున్నాయి. నడవలేనటువంటి పరిస్థితికి తీసుకువెళ్తున్నాయి. నిజమైన గాయాలైతే వైద్యం చేయించుకుంటే రోజు రోజుకి తగ్గిపోతాయి. అసలు గాయాలే లేకపోతే రోజు రోజుకి పెరిగిపోతున్నట్టు, చాలా ప్రమాదమైన దశకు వెళుతున్నట్టుగా కూడా ప్రచారం చేసుకోవచ్చు. ఈ ప్రచారం అంతా ఆ రెండు టీవీలో జరుగుతుంది. రాజుగారు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళితే అక్కడ పెద్ద పెద్ద కట్లు కట్టారని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాలు తీసి బయట పెట్టడానికి వీల్లేదని, రెండు అడుగులు కూడా నడవడానికి ప్రయత్నం చేయకూడదని, చేస్తే చాలా ప్రమాదమని డాక్టర్లు చెప్పారని ప్రచారం జరుగుతుంది ఆ రెండు టీవీల్లో. నిజంగా ఇది వాస్తవమా కాదా? నేను ఇందాక చెప్పినట్టుగా నిజమైన గాయాలైతే రోజు రోజుకి తగ్గుతాయి. అసలు గాయాలే లేకపోతే రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా కూడా రాజుగారిలాగా ప్రచారం చేసుకోవచ్చు. రాజుగారు ఎందుకు ఈ ప్రచారం చేసుకుంటున్నారు అంటే, ఒకటి, ప్రభుత్వాన్ని అపాస్పాలు చేయడానికి. రెండో కీలకమైన అంశం ఏమిటంటే, రఘురామకృష్ణరాజు గారికి చాలా అరుదైన పరిస్థితుల్లో ఎక్స్ట్రాడినరీగా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ వచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ పెట్టారు. దానిలో ఇప్పుడు మనం చర్చించవలసిన కండిషన్ ఏమిటంటే, సిఐడి డిపార్ట్మెంట్ వారు పెట్టినటువంటి కేసుకు సంబంధించి వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాజుగారిని నోటీస్ ఇచ్చి, 24 గంటల ముందు నోటీస్ ఇచ్చి ఆఫీస్కు పిలిచి విచారణ చేయవచ్చును. ఆ విచారణకు రాజుగారు తప్పనిసరిగా హాజరు కావాలి అనే కండిషన్. ఇది చాలా కీలకమైనటువంటి కండిషన్. ఆ కండిషన్ నుంచి ఎస్కేప్ కావడం కోసమే రాజుగారు గాయాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కాలు తీసి కాలు బయటపెట్టడానికి వీల్లేదు అంటే, సిఐడి డిపార్ట్మెంట్ వారు విచారణ కోసం 24 గంటల ముందు నోటీస్ ఇచ్చినా రాజుగారు వచ్చే పరిస్థితిలో లేరు. ఎయిమ్స్ డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం ఆయన బయటకు రావడానికి వీల్లేదు, ఢిల్లీలోనే ఉండాలి. కాబట్టి విచారణ ముందు హాజరవ్వకోకుండా తప్పుకోవచ్చు అంటే, న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కండిషన్ని ఎస్కేప్ కావడం కోసం, సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించడం కోసం ఎయిమ్స్ వేదికగా గాయాల నాటకం అద్భుతంగా జరుగుతుండడంలో నాకైతే సందేహం లేదు. నాకే కాదు, రీజనబుల్గా ఆలోచించే వారు ఎవరికి కూడా సందేహం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. పూర్వం ఒక సాంగతి ఉండేది, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అని. ఈ రాజుగారు తలుచుకుంటే వైద్యానికి కొదువ? రకరకాల వైద్యాలు, రకరకాల మేనేజ్మెంట్లు, రకరకాల మోసాలు, రకరకాల డిపార్ట్మెంటుల్ని అపహాసం చేసే పనులు అనేకం జరుగుతూ ఉన్నాయి. దానిలో అంతర్భాగమే రాజుగారు కాలి గాయాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని ఒక అద్భుతమైన ప్రచారం. దయచేసి ఎవరూ నమ్మవలసిన అవసరం లేదని, ఇదంతా కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన కండిషన్స్ని ఎస్కేప్ చేయటం కోసం రాజుగారు, రాజుగారి బృందం ఆ రెండు టీవీలు ఆడుతున్న ఒక అద్భుతమైన నాటకం అని ప్రజలు గమనించాలని. ఏదో 2 రోజులు ఎస్కేప్ కావచ్చును, కానీ శాశ్వతంగా విచారణ నుంచి, కోర్టుల నుంచి తప్పుకోవడం సాధ్యం కాదనే విషయాన్ని దయచేసి ఈ నేరస్తుల బృందం ఆలోచించాలని సవినయంగా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు.